జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రం మొట్టమొదటి షాక్ ఇచ్చింది. అంత దూకుడు వద్దు, తగ్గండి అన్నట్టుగా ఘాటుగానే బదిలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పునఃపరిశీలన, పారిశ్రామికాభివృద్ధి మంచిది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని, అలాంటి వాటిపై పునఃపరిశీలన దేశ పారిశ్రామిక వృద్ధిని దెబ్బతీస్తుందని అన్నారు. ఒప్పందాల పునఃపరిశీలన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, వారి పెట్టుబడులు పెట్టేందుకు భయపడేలా చేస్తుందని అన్నారు. రాష్ట్ర దేశ భవిష్యత్తుకి ఇది మంచిది కాదని లేఖలో ఆనంద్ కుమార్ కొత్త ముఖ్యమంత్రికి వాస్తవాలు అర్థమయ్యేలా వివరించాలని సిఎస్కి సూచించారు. సరిగ్గా కొత్త మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం టైంలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఫ్రమ్ వేరియస్ ప్రెస్ రిపోర్ట్స్ అపీరింగ్ ఇన్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వీ అండర్స్టాండ్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కంటెంప్లేటింగ్ టు రీవిజిట్ ద పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ సైన్డ్ విత్ వేరియస్ సోలార్ అండ్ విండ్ డెవలపర్స్. యూ వుడ్ అగ్రీ ఏ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ వన్స్ సైన్డ్ షుడ్ నాట్ బి రీవిజిటెడ్ అన్లెస్ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ప్రొవిజన్ టు డూ సో ఇన్ ద అగ్రిమెంట్ ఆర్ ఎ కేస్ ఆఫ్ కాన్స్పిరసీ అండ్ అన్డ్యూ గెయిన్స్ ఈస్ ప్రూవ్డ్. ఈ రకమైనటువంటి చర్య రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఇష్టపడేలాగా, కష్టపడేలాగా ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ తేడాగా ఉన్నాయని, వాటిల్లో అవినీతి జరిగిందని చంద్రబాబుని ఇబ్బంది పెడదామని కొత్త ప్రభుత్వం అనుకున్నట్టుగా టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి తగ్గట్టుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పునఃపరిశీలన చేయాలని జగన్ భావించారట. అయితే కేంద్రం మాత్రం ఈ విషయమని ఒప్పుకోలేదు. రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ నిబంధనలకు లోబడి పారదర్శకంగానే జరిగాయి, ఇలాంటి పనులు చేయకండి, మీ కొత్త సీఎంకి చెప్పండి అంటూ చీఫ్ సెక్రటరీ ఘాటు లేఖ పంపించింది.